హాయ్ హాయ్ అందరికీ కూడా హాయ్. సో ఇప్పుడే నేనైతే బోలా శంకర్ మూవీ అయితే చూసి రావడం అయితే జరిగింది. అయితే చిరంజీవి గారు ఎన్నుకున్న స్టోరీ అయితే ఇంకొంచెం బాగుంటే బెటర్ దాన్ ఉన్నాయేమో. ఎందుకంటే తమన్నా కీర్తి సురేష్ ఎంత మంచి మంచి ఆర్టిస్టులను పెట్టినప్పుడు ఒక రిమేక్ స్టోరీ కన్నా ఇంకొంచెం మన తెలుగు వాళ్ళు మూవీస్ మంచి కొత్త డైరెక్టర్లకు ఇచ్చి ఏదైనా సినిమా చేసి ఉంటే ఇంకా బాగుండేమో అన్న నా ఫీలింగ్. షాజీ షిండే గారు కానివ్వండి, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయితే ఉన్నారు. సో జబర్దస్త్ టీం అయితే మొత్తం అందరూ కూడా ఈ సినిమాలో అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది. అయితే ఇలాంటి రీమేక్ సినిమా చేయాలంటే కొద్దిగా ధైర్యం ఉండాలి కదా, అందుకోసమని అంత ధైర్యం చేసి రాగలిగిన ఒకే ఒక పర్సన్ మన చిరంజీవి గారు అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి చాలా మంది అంటే మహేర్ రమేష్ డైరెక్షన్ రాదు, అసలు ఇప్పటివరకు ఇంత ముందు సినిమా కూడా ఫ్లాప్ అయింది కదా, అదేవిధంగా ఇది కూడా ఫ్లాప్ అయింది అని చెప్పి చాలా వరకు మధ్యలో ఇండస్ వచ్చారంట కదా థియేటర్ మధ్యలో. అంటే మధ్యలో కొన్ని సీన్లు వేస్ట్ సుబ్బయ్య, వేస్ట్ శ్రీముఖితో సీన్లు కానీ కొన్ని కొన్ని వేస్ట్ ఉన్నాయి. సో టోటల్గా ఓవరాల్గా అయితే మనం న్యాయం చేయవచ్చు, మనం పెట్టిన డబ్బుకి అయితే న్యాయం జరుగుతుంది. సినిమా అయితే ఫుల్గా ఎంటర్టైన్మెంట్గా అయితే నవ్వుకోవడానికి కూడా అంత బాగానే ఉంది. అంటే యావరేజ్, మరీ అంత హైలైట్ కాదు. ఎందుకంటే ఒక స్టార్ డమ్ ఉన్న హీరోని చూపించేటప్పుడు స్క్రీన్ మీద అంత రేంజ్లో చూపించలేదు. ఎందుకంటే మనకి రుమాలు నెక్కబోడుస్తాయి అంటారు కదా, అలాంటి సీన్లు ఏమైతే ఏమి కనిపించలేదు. అది చిరంజీవి గారు అయితే మనం పాత సినిమాల్లో చూసుకున్నట్టుగా ఆ ఎనర్జీ లెవెల్ అయితే బాగా కనిపించారు, అవి అయితే బాగా చూపించారు. బీజిఎమ్స్ కూడా చాలా బాగుంది, ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అదే సెంటిమెంట్ మీదే నడుస్తూ ఉంటుంది మొత్తం సినిమా మొత్తం. అది సినిమా మొత్తం కూడా అదే ఒక గ్యాంగ్స్ అనమాట, గ్యాంగ్స్టర్స్ అందరినీ కూడా ఏదో చిన్న ఇష్యూ దగ్గర వచ్చి మొత్తం మన ప్రపంచంలో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్స్ అందరిని కూడా కోల్కత్తాలో ఉన్న లేపేయాలని చూస్తారంటాడు అనమాట. అందరు కూడా అప్పుడు షాజీ షిండే గారు చెప్తారనమాట, ఏ కోల్కత్తాలో గడగడలాడించడానికి పెద్ద పెద్ద డాన్లు ఉన్నారు, ఆ డాన్లందరినీ పడగొట్టాలంటే బోలా శంకర్ దిగి రావాల్సిందే, ఏమంటారు? ఓకే. సో ఇట్లా మెగాస్టార్ కూడా మంచి మంచి డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి, బాగా చెప్పారు. తప్పకుండా వచ్చి నా సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మీ ప్రేమ అనురాగాలన్నీ నా మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. తమన్నా అయితే ఈ సినిమాలో మంచి ఎక్స్పోజింగ్ కూడా ఉంది, కుర్రకారికి అయితే ఉర్రూతిస్తుంది, మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టూ ఇస్తాను భయ్, టూ ఇస్తా. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా, ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్రజ్ఞా మీడియా.